రేపేదో మీటింగ్ ఉందన్నా, ఇప్పుడు ఆ షో చూస్తూ కూర్చున్నా. షోది నాది కాదే, నీది. రేపు మీటింగ్ ఉంది, అందుకే టీవీ చూస్తూ ప్రెజెంటేషన్ చేస్తున్నా. ఎప్పుడు చూడు ఆ చెత్త సినిమాలు చూడడం, పొద్దున్నే లేచి సినిమా హీరోల్లో ఫీల్ అయిపోవడం. ఇంట్లో పెళ్ళం ఉంది, పెళ్ళంతో టైం స్పెండ్ చేద్దాం, డిన్నర్ కి తీసుకెళ్దాం, షాపింగ్ చేద్దాం, ఇలాంటివి ఏం లేవు. సోది చెత్త సినిమా కాదే, మిషన్ ఇంపాసిబుల్ అయినా చక్రపాకం, బెల్లం పాకం ఇలాంటి సీరియల్ చూసేదానివి. నీకేడు తెలుస్తాయిలే ఇలాంటి సినిమాల గురించి, నీ ఎర్రిమా లోకం. నేనేమంటాను, నేనేటం లేదు. అంత సినిమా పిచ్చే ఉంటే ఆ సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళి చావచ్చు కదా. హలో మేడం, ఏటనుకుంటున్నావు నా గురించి? జస్ట్ చిన్న మిస్టేక్ వల్ల ఛాన్స్ మిస్ అయింది, లేకపోతే నా హీరో. అబ్బో ఏంటో మిస్టేక్? అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆడిషన్స్ అయితే శారతి స్టూడియోస్ కి వెళ్ళాను. ఛీ, ఏడ్చినట్టే ఉంది తెలివితేటలు. లోపలికి రా ఇంకా. US-UK relations to the American Revolution. Desperate times, desperate measures, sir. వా, ఏమున్నావురా? ఆ రోజే గాని కరెక్ట్ అడ్రస్ కెళ్ళుంటే బాహుబలి రోల్ నీకే వచ్చేది. బాహుబలే కాదు, అందులో బర్ర రోల్ కూడా విడియ్యాడు నీకు. నువ్వు ఒక్కదని చాలే నా గాలి తీసేయడానికి. అయినా పర్లేదు, మనం మాత్రం కాన్ఫిడెన్స్ లో తగ్గకూడదు. ఎస్, ఆ బ్లూ షర్ట్ ఎక్కడుందో చూడు. ఓయ్ ఎల్లొస్తాను బాయ్. మరి ప్రెజెంటేషన్ అని పెన్ డ్రైవర్ తీసుకెళ్తారు మీ బాసా? ఓ షిట్, లేట్ అయిపోతుంది కదా, కంగారులో మర్చిపోయా, సారీ. ఏంటి నడుచుకుంటూ వెళ్తావా? ఎందుకు, మొన్న ఫైనాన్స్ లో బండి కొన్నాను కదా, దాని మీద వెళ్తాను. ఏంటి ఇది లేకుండానే? ఇది కూడా మర్చిపోయినా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆగు, మళ్ళీ ఏటే? ఇదేంటో గుర్తుందా? మై అత్తయ్య మెడిసిన్స్. ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్. ఈరోజు సాయంత్రం తెచ్చేస్తా. 3 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు, ఈ రోజు కానీ మర్చిపోయావో? ఎంత క్యూట్ గా చెప్పిన తర్వాత ఎందుకు మర్చిపోతాను, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తా. బాయ్. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చుల్బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టాను. హాయ్ బా. హాయ్ బా, ఎల్లొచ్చావా? ఎల్లొత్తనా? ఎల్లువా. ఒరే బావా. హా బావా. ఈ ఆఫీస్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా చేసే పని ఇది ఒక్కటేరా? అవును బావా. ఎందుకంటే ఇక్కడైతే టార్గెట్స్ లేవు, ప్రెజెంటేషన్స్ ఉండవు, వచ్చామా ఇప్పామా పోసామా అంతే. అలాగే మన బాస్ కి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడగాల్సిన పనే లేదు. ఒరే, దానికి తోడు రోజు ఆఫీస్ కి 2 గంటల ముందే వచ్చామనుకో, ఈ దండుపల్లి బ్యాచ్ మొహాలు చూసే పని కూడా లేదురా. అది చేయి కడిగేవా? శానిటైజ్ కూడా చేసామా? అయితే కొట్టో బా. చెప్పడం మర్చిపోయాను, రాత్రి ఒక సినిమా చూశాను రా, మిషన్ ఇంపాసిబుల్ అని యాక్షన్ సినిమా, అద్దరిపింది బావా. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? నీకో దండమ్రా సామి. అయినా మీకేం తెలుసురా ఈతన్ హంట్ గురించి? ఏం హంట్? ఈతన్ హంట్ ఆడోడు మధ్యలో. ఆడు గీడు అంటే జాడి పగిలిపోద్ది. ఈతన్ హంట్ ఎవడో తెలీదా? ఛీ, ఇంకెందుకురా నీ బతుకు? మిషన్ ఇంపాసిబుల్ హీరో రా టామ్ క్రూజ్. క్రూజో బూజో, నాకెందుకు? ప్రెజెంటేషన్ తెచ్చినావా? ప్రెజెంటేషన్ తెచ్చావా? రాయ్, స్టోమ్ ఇస్ కమింగ్. And I am the stone. Yeh Mahendra? I am the stone. Yeh Mithunna? Pocket lehdi kada? Hey! Pendra Vedra? Maatlaad ra? Oh my Arvind Sametha. Yekkada poyindi di? Yekkada. Cool. Let's think. Think. మోన్ ఈతన్ హంట్, యు కెన్ డు ఇట్. రే బావా, టెన్షన్ తో ప్రాణం పోయేలా ఉందిరా, పెండ్రే వేడతో చెప్పురా. రే బాస్ ఏమంటాడు? అయిపోయింది, నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది.
నెక్స్ట్ మంత్ పెళ్లి చూపులు పెట్టుకున్నా, జాబ్ పోతే అంతా బిస్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఈఎంఐ రెంట్ కట్టాలి. రే బాబా ప్లీజ్ చెప్పరా చెప్పరా. నువ్వు ఆగుబే. ఏయ్ నీకేం పోయిందిరా, ఇక్కడ నా పెళ్లి చూపులు. ఏయ్ ఏట్రా పిల్లి పిల్లి నీ గోల, నేను పెళ్లి చేసుకుని ఏట్ ప్లక్ చేసి స్టాబ్ చేస్తానని. ప్లక్ స్టాబా? అదేనా హే, ఏం పీకి ఎక్క పొడుస్తానని. ఓహో, మా చెల్లెలకేం తక్కువ, ఇంటెలిజెంట్ స్మార్ట్. అది గొప్ప ఇంటెలిజెంటే, శ్మశానంకి వెళ్ళి నిద్రపోయినా కూడా సెమ్మునకం తగలబెట్టేస్తుంది. దానికి పెళ్లికి ముందు పొంతులు ఒక్క చుక్క చూపించమన్నాడు, అంతేరా? రుందతి చిక్కావా? ఆ చుక్కేరా బాబు, ఆ రోజు నుంచి రోజు నాకు చుక్కలు చూపిస్తూనే ఉందా హే. అయినా పెళ్లికి ముందు బ్యాచిలర్ లైఫే హ్యాపీగా ఉండేదిరా. రోజు రైస్ కుక్కర్ లో రైస్ పెట్టుకుని కర్రీలు తెచ్చుకునేటోరా. ఇప్పుడేమైంది బా? ఇప్పుడు అది కూడా మానేసి ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం, దోవలు తీరిపోతుంది. అయినా పెళ్లి అయిన తర్వాత నా లైఫ్ లో ఏం మారిందో తెలుసా బాబు నీకు? ఏం మారింది బా? పెళ్లికి ముందు నా బట్టలు నేనే ఉతుక్కుండేటో. ఇప్పుడు మా చెల్లి ఉతుకుతాను కదా, దాని అమ్మ ఉతుకుతుందిరా. ఇప్పుడు దాని బట్టలు నా బట్టలు కలిపి నేనే ఉతుకుతున్నాను రా బాబు. బా పెళ్లి గోళ్ళప్పుడు అసలు విషయం మర్చిపోయాం రా, చుమ్మాజిగాడు కాల్ చేస్తున్నాడు. అవునరా సార్. రవి ప్రెజెంటేషన్ రెడీయా? సార్ అది ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ మిస్ అయింది సార్. బాంక్ మిస్ అవడమా? హాఫ్ అన్ అవర్ లో ప్రెజెంటేషన్ రెడీ లేదో యూ విల్ బి ఫైర్డ్. సార్ 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 రే మావా, ఏం ఆలోచిస్తున్నావురా? విన్నావు కదా సార్, ఆజు మంజి ఇక్కడ ఎప్పుడు వచ్చాడు? రావడమేంద్రా, ఇప్పుడే ఫోన్ లో స్పీకర్ లో విన్నావు కదా. సరే నువ్వేం టెన్షన్ పడక, మార్కర్ తీసుకొని కాన్ఫరెన్స్ కి వచ్చి. రే బావా, ఇది మిస్ అవ్వడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, నేను ఇంటి దగ్గర మిస్ చేసి ఉండాలి. అది చిన్నది. నెంబర్ 2, మనం అంటే పడవ పునాలు ఎవరైనా తీసి ఉండాలి. మామా ఐచార్ అదేరా నీ ఎక్స్, పాత పగలేమైనా మనసులో పెట్టుకొని తీసిందంటావా? ఏ హెచ్ఆర్ ఏ ఎక్స్? అదేరా మొన్న ఫిబ్రవరి 14కి నేను ప్రపోజ్ చేస్తానంటే వద్దన్నావు, మీ ఇద్దరు కాలేజీలో లవర్స్ అన్నావు, బ్రేకప్ అయిందన్నావు. ఓ సదే, దాన్ని ఫస్ట్ టైం చూసిందే మన ఆఫీస్లో, అమ్మాయి బాగుందని ఎక్స్ అని చెప్పా. దరిద్రుడా, నీ ఎక్స్ అన్నావని ట్రై చేయడం కూడా మానేశాను. మొన్ననే సిస్టర్ అని కూడా అన్నాను. ఓహో, నేను నమ్ముకుంటే నేను అడక్కు తినాలి, అడక్కు తినాలి. ఏమన్నా? నా బొందరా నా బొంద. ప్రెజెంటేషన్ కదా, పెన్ డ్రైవ్ లో ఉంది తెచ్చేస్తున్నాను పెట్టే. పొద్దున్నే అడుక్కు తిన్నోడికి డబ్బులు ఇచ్చేటప్పుడు పడిపోయి ఉండొచ్చేమో. ఎస్ యా, ఇల్లు తెచ్చేస్తా. రే బావా బావా బావా, రే బావా, రే అదెందుకురా? ఫీల్ కోసం కర్మరా బాబు. కొంచెం చూసుకొని తీయాలి కదా భయ్యా. స్టార్మ్ ఇస్ కమింగ్. అయినా తగ్గకూడదు, స్టార్మ్ ఇస్ కమింగ్. ఎస్, ఓ షిట్ బైక్ తీసి మర్చిపోయాను. ఇంకా 10 మినిట్స్ టైం ఉంది, అంటే జిహెచ్ఎంసీ కూడా వచ్చి చెత్త ఎత్తుకెళ్ళలోపు మనం వెళ్ళి తీసుకొచ్చేయాలి. రన్ చేసి వెళ్దాం. ఎస్. నేను రాత్రి సినిమాలో బండి రాలేదే. ఏటి భయ్యా గుద్దిసి అలా చూస్తున్నావు, వచ్చి లేపు. సరే ఒక్క నిమిషం ఆగు, వస్తున్నా.
రే బావా, దొరికిందా? డెస్పరేట్ టైమ్స్, డెస్పరేట్ మెజర్స్. ఏంద్రా పెండ్రే పడితే పేపర్ చూపిస్తావు? రే పెండ్రే విద్రా, అది బ్యాగ్ లోనే ఉంది కదా. అబ్బా, ఇంతసేపు బిల్డప్ ఇచ్చింది బొక్కలో పేపర్ కోసమా? ఏంటి బొక్కలో పేపరా? ఇది గాని మిస్ అయింది అనుకో, మీ చెల్లి నా తొక్క తీస్తుంది. పెళ్ళానికి భయపడేవాడు నువ్వు, ఒక హాలీవుడ్ హీరోవి ఈథన్ హంట్. సర్లే గాని, మన ధ్రుమాంజి కూడా వచ్చినట్టుకున్నాడు, పద ప్రెజెంటేషన్ ఇద్దాం. ఇంతకీ ఆ పేపర్లో ఏముంది మామా? మా అత్తయ్య మెడిసిన్స్ మామా, 3 రోజుల నుంచి మర్చిపోతున్నాను. ఈరోజు ఎలాగైనా తీసుకెళ్ళాలి. మేము ఈరోజు ప్రెజెంటేషన్ ఎలాగిచ్చామో తెలుసా? మేము ఇచ్చిన ప్రెజెంటేషన్కి మా బాస్ గడి ఫ్లాట్. మా అమ్మ మెడిసిన్ తెచ్చావా? మెడిసిన్ ఈరోజు మర్చిపోయాను కానీ, రేపు ఈవినింగ్ పక్క తెచ్చిస్తాను. ఓకేనా? అలా చూడద్దు ప్లీజ్. గబగబ గబగబ గబగబ